మీరు చూస్తున్నారు సైటో తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే కుద్బలపూర్ నియోజకవర్గం కుద్బలపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్ 2 లో కిరణ్ కళ్యాణ్ రవి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేకేఆర్ బ్యాడ్మింటన్ ఆరీనాను ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శని ఆదివారం నిర్వహించిన అండర్ 11 13 15 విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన చిన్నారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్యరెడ్డి, నాయకులు సురేందర్ రెడ్డి, ఖలీల్ బ్రిజేష్, కోచ్ సురేంద్ర, కిరణ్ నారాయణ, సుధీర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మొదటి స్టెప్ ఇది. ఇక్కడి నుంచి వాళ్ళు ఇంటర్నేషనల్ మన వరల్డ్ వైడ్ లెవెల్లో ఆడాలని చెప్పేసి మేము మెయిన్ కారణంగా మేము ఈ బ్యాడ్మింటన్ కోర్టుని స్థాపించాము. అలాగనే ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి హామీ ఇచ్చారు. ఈ పిల్లల్ని మేము ప్రోత్సహిస్తున్నందుకు ఆయన మాకు మంచి ప్లేస్ చూసి ఇంకో స్టేడియానికి మంచి ల్యాండ్ ఇస్తా అని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారికి అండ్ కేపీ వివేక్ గారికి, నెక్స్ట్ బొడ్డు వెంకటేశ్వరరావు గారికి, శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. బ్యాడ్మింటన్ ఇచ్చేసిన మన కుప్లాపూర్ ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారికి, మన గౌరేష్ గారికి, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు గారికి, నా అట్టివాడ డివిజన్ శ్రీనివాస్ గారికి, దేవరకొండ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేకేఆర్ బ్యాడ్మింటన్లో స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ స్లమ్ ఏరియా కూడా ఇక్కడ కొద్ది పిల్లలు మంచి గేమ్స్ ఆడి నేషనల్స్లో డిస్ట్రిక్ట్స్లో ఆడి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మేము బ్యాడ్మింటన్ ప్లేయర్స్ వాళ్ళ కోసం కొద్దిగా మేము కట్టాము. అది ఒకటి ఏం చేస్తూ ఉండే సమ్మర్లో కోచింగ్ క్యాంప్ కూడా పేరెంట్స్లో పిల్లల కోసం ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇచ్చారు. కొత్త కోర్టు కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాని కోసం మేము కూడా చాలా సంతోషిస్తున్నాము.